యూకేలో 1 ఇయర్ మాస్టర్స్, నో ఐఐఎల్టిఎస్ రిక్వైర్డ్, అప్ టు 5 ఇయర్స్ వీసా, హై వీసా సక్సెస్ రేట్. సోషల్ మీడియాలో ప్రొపగండాస్ వింటూ ఉంటాం, కొంతమంది నాలెడ్జ్ లేకుండా ఏవో చెప్తూ ఉంటారు. అండ్ లైక్ దీస్ బోన్ సప్లిమెంట్స్, అంటే లైక్ బోన్ కి యూజ్ అయ్యే సప్లిమెంట్స్ కానివ్వండి, కాల్షియం సప్లిమెంట్స్ కానివ్వండి, ఇవి తీసుకుంటే యూ విల్ బి గుడ్, చక్కగా బోన్ స్ట్రెంగ్త్ అంత బాగుంటుంది అని కొంతమంది సోషల్ మీడియాలో ఇట్లా బిజినెస్ గురించి చేస్తూ ఉంటారు. ఎట్లా నమ్మొచ్చు, అది మనం యూజ్ చేయొచ్చా సప్లిమెంట్స్ అనేవి? ద సింపుల్ వే ఆఫ్ నోయింగ్ మీకు న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉందా లేదా అని బ్లడ్ టెస్ట్ లో తెలిసిపోదు. యు డూ ఏ విటమిన్ డి, డూ ఏ కాల్షియం లెవెల్, డూ B12 లెవెల్స్, ఫోలేట్ లెవెల్స్, మనం అన్ని టెస్ట్ చేయొచ్చు. హెమోగ్లోబిన్ వెరీ సింపుల్, ఐరన్ అన్ని టెస్ట్ చేయొచ్చు. వన్ టెస్ట్ డూ వన్స్ ఇన్ ఇయర్, then you know what you are deficient. Take that one ante. I don't see the requirement as a necessity. It is essential only when you are deficient, and there are number of ways. A simple blood test will tell you whether you are deficient or not. No. You don't have to pop everything the marketing guy I mean business person cheppedi. My supplement usage is very bare minimal. I don't write supplements unless I see a test and there is a deficiency. Atlo unnapude nenu rastanu. I'm not a big fan of protein shakes, all these. These are all business. You got to distinguish between business and requirement. Okay. Yeah. So if you eat a healthy food, you would get every nutrient. Healthy, balanced diet. If you're eating the same idli every day, you will not get what you need. ఒక రోజు ఇడ్లీ తింటే, ఒక రోజు పూరి తినండి, ఒక రోజు పూరి తింటే, రెండు రోజు పోహా తినండి, లేకపోతే పులిహోర తినండి, అట్లా ఎవ్రీడే చేంజ్ చేయండి. ఫ్రూట్స్ రోజు తినండి, కూరగాయలు మారుస్తూ ఉండండి, ఆకుకూరలు తినండి. ఓకే, నాన్ వెజ్ తినే వాళ్ళు నాన్ వెజ్ తినండి, రోజు చికెన్ మీద బతకకుండా మీదే కూడా తినాలి. దెన్ యువర్ ఛాన్స్ ఆఫ్ హ్యావింగ్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఇస్ వెరీ అన్లైక్లీ. మీకు విటమిన్ డి కావాలంటే స్పెండ్ సమ్ టైమ్ ఇన్ సన్లైట్. 40 మినిట్స్ ఉండాలి, 40-45 మినిట్స్ సన్లైట్ లో ఉన్నారు అనుకోండి, దట్ ఈస్ గుడ్ ఇనఫ్ టు గివ్ యూర్ విటమిన్ డి రెగ్యులర్లీ. మనం ఏ సప్లిమెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కాల్షియం రిచ్ డైట్ కావాలంటే ఈట్ లాట్ ఆఫ్ నట్స్. నాన్ వెజ్ తినే వాళ్ళు నాన్ వెజ్ లో ఉంటుంది, ఎగ్స్ లో ఉంటాయి. Okay, there are so many ways where you can get all these. You don't have to go for supplements. Right, doctor. So maybe I'm not against them, but I don't see the need of them in every person. Women lo postmenopausal women lo calcium discourse vastadi. Manaki calcium kuda avasaram unda ledante test cheyochu. Bone density తక్కువ ఉందా లేదంటే ఒక టెస్ట్ చేయొచ్చు, డెక్సా స్కాన్ అని చేస్తాం. దట్ విల్ టెల్ us హౌ ద బోన్ డెన్సిటీ ఇస్. దాన్ని బట్టి వెదర్ ద పర్సన్ నీడ్స్ ఎ టాబ్లెట్ ఆర్ నాట్ వి కెన్ డిసైడ్. సో యు డోంట్ హావ్ టు టేక్ ఇట్ బ్లైండ్లీ. రైట్, మై సజెషన్ టు కన్సర్న్ చేసిన తర్వాతే టాబ్లెట్స్ తీసుకోవడం మంచిది. కరెక్ట్, మై సజెషన్ టు ఆల్ ద ఎంథూజియాస్టిక్ జనరేషన్ ఇస్ డోంట్ జస్ట్ గో ఫర్ సప్లిమెంట్స్. ఎ సింపుల్ టెస్ట్ మీకు చెప్పేస్తుంది మీకు విటమిన్ డెఫిషియన్సీ ఉందా, లేకపోతే ఎనీ అదర్ డెఫిషియన్సీ ఉందా, బోన్ డెన్సిటీ తగ్గిందా లేదా అని చెప్పని. అది చేసుకోండి, ఇఫ్ ఇట్ ఇస్ పాజిటివ్ దెన్ యు గో ఫర్ ఇట్. దట్ వాస్ అమేజింగ్ అండి, సింపుల్ థింగ్. పాతకాలంలో నాటు వైద్యం అంటూ కట్టులతోటి ఆకులతోటి ఏమేమో సంథింగ్ చేసేవాళ్ళు డాక్టర్ గారు. ఇప్పటికీ కొంతమంది ఫాలో అవుతున్నారు. అండ్ ఇంకొక డౌట్ ఏంటంటే, ఏదైనా పెయిన్ రావడం జెండు బామ్ టైగర్ బామ్ దాన్ని తీసుకొచ్చి పూసేస్తూ ఉంటారు శరీరానికి, బోన్స్ కానీ అవి యూజ్ అవుతాయి అంటారా, అది చేయించుకోవచ్చా చేయించుకోకూడదా, నాటు వైద్యం అయినా కానీ అది జెండు బామ్ కానివ్వండి ఏదైనా కానివ్వండి. ఆయింట్మెంట్స్ విషయానికి వస్తే దే హ్యావ్ ద పెయిన్ రిలీవింగ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, సో దాని వల్ల ప్రాబ్లం ఏం లేదు. సంబడీ హ్యాస్ ఏ పెయిన్, లోకల్ పెయిన్, మస్కులర్ పెయిన్ ఏదైనా ఉందనుకోండి, అప్లై చేసుకోవచ్చు, దాని వల్ల ప్రాబ్లం. మేము కూడా రాస్తాం, ఐ డోంట్ రైట్ జెండు బామ్, బట్ మేము రాసే జెల్స్ అన్ని సిమిలర్ గా ఉంటాయి, సో ఐ డోంట్ సీ ఎనీ ప్రాబ్లమ్ విత్ దట్. నాటు వైద్యం అంటే సీ కట్లు కట్టడం అవన్నీ, దట్ ఈస్ ఏ ట్రెడిషనల్ వే ఆఫ్ ట్రీట్మెంట్. మనకి ఈ ఫెసిలిటీస్ లేనప్పుడు సీ బోన్ ఫ్రాక్చర్ ఇట్లా బెండ్ అయిపోయింది అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, మేము కూడా చేస్తాం, దట్స్ వాట్ వి డూ. కానీ విల్ చెక్ ఆన్ ద ఎక్స్రే, విల్ సీ అలైన్మెంట్ కరెక్ట్గా ఉందా లేదా,
డిఫార్మ్డ్ ఏమైనా ఉందా లేదా అని చెప్పని చేస్తాం. అండ్ వీల్ అలౌ దెమ్ టు స్టార్ట్ ఎర్లీ మొబిలిటీ. కొంతమంది నాటు విధంగా వెళ్ళిన వాళ్ళు దేల్ కమ్ విత్ స్టిఫ్ హ్యాండ్ స్టిఫ్ రిస్ట్, మజిల్ అంతా వేస్ట్ అయిపోద్ది అండ్ దాట్ క్యాన్ క్రియేట్ అదర్ ప్రాబ్లమ్స్ ఫర్ ద పేషెంట్. సో అట్ దిస్ జనరేషన్ ఇఫ్ యు ఆర్ స్టిల్ రిలయింగ్ ఆన్ ట్రెడిషనల్ ట్రీట్మెంట్ అంటే అంత అవసరం లేదు. ఓకే, యూ డోంట్ హ్యావ్ టు గో ఫర్ దాట్. యూ క్యాన్ హ్యావ్ ఏ ప్రాపర్ వెల్ ట్రైన్డ్ ఆర్థోపెడిషియన్స్ ప్రతి చోట ఉన్నారు ఇప్పుడు, ప్రతి డిస్ట్రిక్ట్ లో కానీ టౌన్ లో కానీ ఊళ్ళో కూడా ఉన్నారు. దే క్యాన్ రీచ్ దేర్ అండ్ గెట్ ఎ ప్రాపర్ ట్రీట్మెంట్. రైట్, అప్పుడు ఏంటంటే మీ రిజల్ట్స్ బాగుంటాయి. ఓకే, ఏ సింపుల్ ఫ్రాక్చర్ క్యాన్ బి ట్రీటెడ్ ఎనీవే. ఓకే, బట్ ఎనీ కాంప్లెక్స్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి అనుకోండి, దే నీడ్ ఎ ప్రాపర్ ట్రీట్మెంట్. బట్ అట్ దిస్ టైమ్ ఇన్ అవర్ లైఫ్ టైమ్ విత్ ఆల్ ద అడ్వాన్స్మెంట్స్ వీ హ్యావ్, నాట్ విత్ హిమ్ వెళ్ళాల్సినంత అవసరం లేదు. సో వీఆర్ ఎవ్రీవేర్, we can treat appropriately. Right. And for the patients also is good. And I will end with this question. First lo meer annaru weight anedi chaala important, enthu undala anta ee weight kosam ani ippudunna generation vallu number of diet plans cheskuntunnaru, intermittent fasting degga nunchi number of diet plans andi, not eating properly. Adu entante asalu tinadame tagginchesi aa plans ane untunnayi, adi mana body ki bones ki effect avutunda ante em cheptaru? See, diet plans are very good. Okay, I'm not against diet plans. I'm not against fasting. Okay, it is good that they have that insight. I appreciate that. Okay, kaakapothe problem ekkada ostundante, if you're not following the diet plan as per the plan. Okay, a diet plan ippudu dietitian ichedi attistar ante, they'll give you all the ingredients. Ingredients batti teeskovali, appudu enti meeku nutritional deficiencies raavu. So, nothing wrong in doing intermittent fasting or full fasting, whatever you're doing. Do it properly. Properly. with a guidance. Yes. If you're doing with a guidance, it will help you. Okay. And same thing when it comes to physical activity. Do it with guidance. That will help you. Yes. And obesity problems in the world, definitely they have to consult a proper bariatric team. మాకు ఏజ్ లో దే ఇస్ వెరీ గుడ్ బేరియాట్రిక్ టీమ్. అక్కడికి వెళ్తే మీకు బేసిల్ మెటబాలిక్ రేట్ ఎంత ఉంది, మీరు ఎంత తింటే ఎంత కరిగిస్తున్నారు, ఫ్యాట్ కంటెంట్ ఎంత ఉంది, మజిల్ కంటెంట్ ఎంత ఉంది, ఇవన్నీ క్లియర్ గా తెలిసిపోతాయి. డెఫిషియన్సీస్ ఏమున్నాయా, టీమ్ ఆఫ్ డాక్టర్స్ చూస్తారు, ఎండోక్రానలజిస్ట్ చూస్తారు, అండ్ బేస్డ్ ఆన్ దట్ దిల్ గివ్ ఇట్స్ ప్రాపర్ ప్లాన్. సో ఇఫ్ యూ ఫాలో దట్, యువర్ ఛాన్స్ ఆఫ్ సక్సీడింగ్ ఇన్ లూజింగ్ ద వెయిట్ విల్ బి హై without any complications. That was amazing words andi Srinivas garu, thank you so much for your beautiful time. Chaala neechukunnamu. And inka emana doubts unte AIG lone untaru doctor garu, vachi kalavandi, ledha meeku inka doubts raalemo anukunte comment lo maaku kodi atla vettandi, next time vachinappudu clear chesukundam. So Srinivas garu, thank you so much. Thank you very much andi, thanks for that. Was amazing. So guys, మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. దిస్ ఇస్ శ్రీనా సైనింగ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.